అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం కోసం ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బాలరాముడి విగ్రహ ప్రతిష్టను వీక్షించేందుకు 50కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలను ఏర్పాటు చేశారు. రథయాత్రలు, కారు, ఆటో ర్యాలీలు, హిందూ ఆలయాల్లో దీపాల వేడుక వంటి కార్యక్రమాలను సైతం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు న్యూయార్కులోని టైమ్స్ స్క్వేర్ సహా అమెరికాలోని 300 ప్రముఖ ప్రదేశాల్లో ఏర్పాట్లు జరిగాయి. వివిధ నగరాల్లో ఆటో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 10 రాష్ట్రాల్లో 40కి పైగా బిల్ బోర్డులను విశ్వ హిందూ పరిషత్ విభాగం ఏర్పాటు చేసింది. కాషాయ జెండాలు చేతబూని కాలిఫోర్నియాలో 1100 మంది కార్ల ర్యాలీని చేపట్టారు. న్యూజెర్సీలో 350 కార్లతో పరేడ్ నిర్వహిస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో జరగనున్న మ్యూజికల్ షోలో 100కు పైగా టెస్లా కార్లు పాల్గొంటున్నాయి. 21 నగరాల్లో టెస్లా కారు ర్యాలీలు జరగనున్నాయి. మారిషస్ జనాభాలో 48% హిందువులే. నేడు ఆ దేశంలోని ప్రభుత్వం హిందూ ప్రభుత్వ అధికారులకు 2 గంటల స్పెషల్ బ్రేక్ ను ప్రకటించింది. అదేవిధంగా బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన భారత్కు మాత్రమే కాదు, మారిషస్ ప్రజలకు కూడా అత్యంత ముఖ్యమైన కార్యక్రమమని ఆ దేశ హై కమిషనర్ డెల్లుమ్ అన్నారు. అక్కడి హిందూ దేవాలయాల్లో పెద్ద ఎత్తున దీపాలు వెలిగించేందుకు భక్తులు సిద్దమయ్యారని ఆయన తెలిపారు. అదేవిధంగా ఫ్రాన్స్ లో నివసించే భారతీయులు గ్రాండ్ రథయాత్రను చేపట్టారు. ప్యారిస్ లోని డి లాజ్పేల్ వద్ద గణేష్ ఆలయం నుంచి ఈ యాత్ర ప్రారంభమై నగరంలోని ప్రముఖ ప్రదేశాల గుండా కొనసాగనుంది. అయోధ్య వేడుకపై ఈఫిల్ టవర్ వద్ద ప్రత్యక్ష ప్రసారాలు చేపట్టారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, మారిషస్ మొదలైన దేశాల్లో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.